ఏపీలో వైసీపీ సర్కార్ వర్సెస్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ గా మారిపోయిన పంచాయతీ ఎన్నికల పోరులో నామినేషన్ల ఘట్టం పూర్తయింది। ఏపీలో వైసీపీ సర్కార్ వర్సెస్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ గా మారిన పంచాయతీ ఎన్నికల పోరులో తొలిదశ నామినేషన్ల ఘట్టం పూర్తయింది। రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్న అంతిమంగా భారీ ఎత్తున అభ్యర్థులు నామినేషన్లు వేశారు। ప్రభుత్వం ఏకగ్రీవాలకు తాయిలాలు ఆశ చూపిన అభ్యర్థులు మాత్రం పోటికే మొగ్గు చూపారు। దీంతో భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది। ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కల్పించినా నామినేషన్లకు అడ్డంకులు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసిన ఏసీసీ నిమ్మగడ్డ తొలిదశలో సక్సెస్ అయినట్లే కనిపిస్తుంది। ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వంతో ముఖాముఖి పోరు జరిపి విజయవంతమైన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పుడు సర్కారు ఆశ చూపిన ఏకగ్రీవాల ఆఫర్ను కాదన్న ఎన్నికల నామినేషన్లు వేయించే విషయంలోనూ సక్సెస్ అయ్యారు। రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్లను అధికార పార్టీ అడ్డుకోకుండా చేసేందుకు అన్ని అస్త్రాలను ప్రయోగించిన నిమ్మగడ్డ తొలి దశలోనే మంచి స్పందన వచ్చేలా చేయగలిగారు। దీంతో తొలి దశలో నామినేషన్ల ప్రక్రియ విజయవంతంగా ముగిసింది। ఈ విషయాన్ని ఎస్ఈసీ ఉదయం వెల్లడించారు। రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో జరిగిన తొలి విడత నామినేషన్ల ప్రక్రియ ముగిసే నాటికి భారీ ఎత్తున నామినేషన్లు దాఖలైనట్లు ఎస్ఈసీ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి। అన్ని జిల్లాల్లో సర్పంచ్ పదవులకు ఈ 3 రోజుల్లో మొత్తం 19491 నామినేషన్లు దాఖలయ్యాయి। అలాగే వార్డు మెంబర్ పదవులకు 3 రోజుల్లో 79799 నామినేషన్లు దాఖలయ్యాయి। అంటే సర్పంచ్ వార్డు మెంబర్ పదవులకు కలిపి మొత్తం దాదాపు 100,000 నామినేషన్లు దాఖలయ్యాయి। ఈ పంచాయతీ ఎన్నికల్లో భారీ ఎత్తున ఏకగ్రీవాలు చేయాలని జగన్ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది। ఇందుకోసం ఏకగ్రీవమయ్యే పంచాయతీలకు 5 లక్షల నుండి 20 లక్షల వరకు ఆఫర్లను ప్రకటించింది। అయితే అప్పటికే పంచాయతీరాజ్ చట్టంలో ఉన్న ఈ ఆఫర్ గురించి పంచాయతీల్లో ముందుగానే అవగాహన ఉండటం దీనివల్ల పెద్దగా ప్రయోజనం ఉండబోదని అభ్యర్థులు పంచాయతీలు భావించడంతో పలు చోట్ల వేలం పాటల్లోనే పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి। మిగిలిన చోట్ల మాత్రం అభ్యర్థులు నామినేషన్లకే మొగ్గు చూపారు। తద్వారా సర్కారు ప్రకటించిన ఆఫర్కు ఆదరణ దక్కలేదని అర్థమవుతోంది। ఏపీ పంచాయతీ పోరులో ప్రభుత్వం ఏకగ్రీవాలను ప్రత్యేకంగా ప్రోత్సహించడాన్ని ముందు నుండి తప్పుబడుతున్న ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ వీటికి కౌంటర్గా షాడో టీంలను రంగంలోకి దించారు। ఏకగ్రీవమయ్యే పంచాయతీల్లో అభ్యర్థులకు అవగాహన కల్పించేందుకు క్షేత్రస్థాయిలో సిబ్బంది శ్రమించింది। ఏకగ్రీవాల కంటే ఎన్నికలు జరిగితేనే మంచిదన్న మెసేజ్ను జనంలోకి పంపారు। దీని ప్రభావంతో దాదాపు 100,000 నామినేషన్లు దాఖలయ్యాయని చెప్పవచ్చు। ఈ విషయంలో నిమ్మగడ్డ నియమించుకున్న అదనపు డీజీ సంజయ్తో పాటు జిల్లా కలెక్టర్లు కూడా విజయవంతంగా పనిచేసినట్లు తెలుస్తోంది। కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసీఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్ Call to 9100885529100885